అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలైన నుంచి ఈ గడిచిన సంవత్సరం ఒక నెల కాలంలో రాష్ట్రంలో ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి ఆ సమస్యలు వివరించాలి, దాని మీద తగు చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తరపున నలుగురు ఎంపీలు మేము కలవడం జరిగింది. మేము చర్చించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం తీసుకుంటే, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు ప్రజాస్వామ్యం అలాగే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి విషయాలని ఆయన దృష్టికి మేము తీసుకొని వెళ్ళాం. గత 12-13 నెలల్లో అనేక సమస్యలు మనం చూశాం. ప్రజాక్షేత్రంలో కానీ రాజకీయ క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని, అది ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి విధంగా ప్రజా వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తూ, అది ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఏవైనా అధికారులు కానివ్వండి, వీటన్నిటిని కూడా దుర్వినియోగం చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అణిచివేయాలి, అలాగే ప్రజల్ని కూడా భయభ్రాంతులకి గురి చేసి ఏ ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేశారు. అందులోనే ఒకటి మనం తీసుకుంటే, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారిని ఫాల్స్ కేసు వాటి తయారు చేసి అర్ధరాత్రి కేసు తయారు చేసి వెంటనే ఆయన సర్జరీ చేసుకుని, ఆయన హెల్త్ కూడా సరిగ్గా లేనప్పటికీ ఆయన ఇంటికి 100 మంది 1000 మంది పోలీసులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేశారు. అది ఏ రకంగా చేశారనేది కూడా మరి వివరంగా రాష్ట్రపతి గారికి కూడా చెప్పాం. ఆయన తాలూకా హెల్త్ని కన్సిడర్ చేయకుండా, ఆయన తాలూకా రైట్స్ని కన్సిడర్ చేయకుండా ఒక పర్సనల్ వెండట్టా పెట్టుకొని, వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఎవరినైనా హింసించాలనంటే ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారి మీద కక్షగట్టి ఏ రకంగా జైల్లో పెట్టాలన్నటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారనేది కూడా మరి రాష్ట్రపతి గారికి వివరించాం. అలాగే కొల్లు రవీంద్ర గారు కానీ అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద జరిగినటువంటి దాడుల్ని మేము వివరించాం. ప్రతిపక్షం తాలూకా గొంతు నొక్కడంతో పాటు మరొక పక్కన ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్, ఆయన ఏ రకంగా ప్రజలకి అనుకూలంగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసినప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా ఆయన మీద కులముద్ర మోపడం, లేకపోతే ఆయన వ్యవస్థ మీద దాడి చేయడం, ఆయన తాలూకా అధికారం మీద కూడా దాడి చేయడం ఏ రకంగా జరిగింది. మరొక పక్కన మనం చూసుకుంటే జ్యుడిషియరీగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని రకాలుగా ఈరోజు జడ్జిమెంట్లు పాస్ అయ్యాయి, సుమారు 60 జడ్జిమెంట్లు ఈరోజు పాస్ అయ్యాయి. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏ రకంగా జ్యుడిషియరీ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా వ్యక్తిగతంగా జ్యుడిషియరీ మీద కూడా రన్నరానటువంటి మాటలతో దూషిస్తున్నారనేది కూడా మరి రాష్ట్రపతి గారికి మేము వివరించడం జరిగింది. ఆయన కూడా స్పందిస్తూ ఈ విషయాలు ఏవైతే మేము చెప్పామో ఆల్రెడీ నా దృష్టిలో ఉన్నాయి, అవి మీడియా ద్వారా కానీ నాకున్నటువంటి సమాచారం కేంద్రాల ద్వారా కానీ నా దృష్టికి వచ్చాయి, ఖచ్చితంగా దీని మీద వెరిఫికేషన్ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. మరి ముఖ్యంగా మేము ఎందుకు రావాల్సి వచ్చిందనంటే, రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి, రాష్ట్ర ప్రజలకు కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏ ఒక్కరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాష్ట్ర పరిపాలన మీద ఒక్క మాట, మాటే కాదు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టినా సరే పుట్టగతులు లేకుండా వాళ్ళకి ఏ రకంగా అరెస్టులు చేసి మాయ చేస్తున్నారో అది చూసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఏదో ఒక రకంగా ఒక యాక్షన్ ఉండాలని చెప్పి మరి ఈరోజు గౌరవప్రదంగా రాష్ట్రపతి గారిని కలిశాం. మాకైతే ఖచ్చితంగా ఆయన తాలూకా స్పందన ఉంటుందన్నటువంటి ఆలోచన మాకు కలుగుతుంది. మరి ఇటువంటి అక్రమాలు ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతున్నప్పుడు కానీ, రాజ్యాంగం విరుద్ధంగా ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్రపతి గారి మీద ఉంటుంది. కాబట్టి మేము గౌరవప్రదంగా రిక్వెస్ట్ చేశాం, మీరు కూడా ఇంటర్ఫేర్ అవ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడండి, లా అండ్ ఆర్డర్ని మళ్ళీ పునరావృతం చేయండి, అక్కడ అంతా కూడా ఏకపక్షని ధోరణిలో రాజకీయ కక్షతో ఈరోజు అక్కడ ప్రభుత్వం అంతా నడుస్తుందని తెలియజేశాం. అదే రకంగా అక్కడ జరుగుతున్నటువంటి అనేక స్కామ్స్ కూడా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఏ రకంగా లిక్కర్లో ఒక స్కామ్ తీసుకొని వచ్చి, శాండ్లో అలాగే మైనింగ్లో, మరి ముఖ్యంగా మొన్న ఈ కోవిడ్ సమయాల్లో ప్రజలకు అవసరం రీత్యా కావాల్సినటువంటి అంబులెన్స్లో కూడా ఏ రకంగా డబ్బులు దండుకోవడానికి ఒక ప్రయత్నం చేశారనేది అది కూడా మేము తెలియజేశాం. మరొక పక్కన
ఈ కోవిడ్ సమయంలో కూడా డాక్టర్లు కానీ నర్సులు కానీ వ్యవస్థ మీద ఎటువంటి సజెషన్ కానీ లోపాలు ఏవైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక ప్రయత్నం చేసినా సరే వాళ్ళని కూడా ఏ రకంగా సస్పెండ్ చేసి వాళ్ళ వాయిస్ను కూడా ఏ రకంగా నొక్కేస్తున్నారన్న దాని మీద కూడా మరి రాష్ట్రపతి గారిని వివరించాం. ఖచ్చితంగా దీని మీద స్పందన ఉండాలని మేము అయితే కోరుకుంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ ఏకపక్ష ఆలోచన కాదు, ఏదో పార్టీ పరంగా మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి రాష్ట్రపతి గారికి వచ్చినటువంటి సమస్య కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ సమస్యల్ని తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తీసుకొని వచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఈ 12-13 నెలల్లో జరిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ ఆధారాలతో సహా అన్నీ కూడా మేము సబ్మిట్ చేశాం. మరి రాష్ట్రపతి గారు కూడా దీని మీద వెరిఫికేషన్ చేయించి వీలైనంత త్వరగా ఆయన తాలూకు స్పందన ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. మరి ఆయన కూడా ఒక మాట సూచించారు, దగ్గరలోనే బహుశా 6 నెలాఖరులోగా పార్లమెంట్ సమావేశాలు కూడా జరగచ్చు. ఆ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ఇది రేజ్ చేయండి. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వారి దగ్గర కూడా తీసుకెళ్లడం చేశారు, ఆ ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవుతాం. కానీ ఈరోజు ఆయన కూడా మాకు ఇప్పటి వరకు ఆయన ఈ కోవిడ్ వల్ల ఎవరిని కూడా కలవలేదు. కానీ మమ్మల్ని ఈ ఉన్నటువంటి సమస్యని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు కలిసినందుకు రాష్ట్రపతి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేశాం. దీని మీద యాక్షన్ ఉంటుందని కూడా మేము ఆయనకు కూడా కోరుకోవడం జరిగింది.